దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము డాక్టర్ ఆర్ మార్కిండే గారు జేఎన్టీయుహెచ్ పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతిని ప్రిన్సిపల్ గారిని కలవబోతున్నాము వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక గురువుగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆయన సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది ఇప్పుడు డాక్టర్ ఆర్ మార్కిండే గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతము మహబాబాద్ జిల్లాలో గున్నేపల్లెన అనే గ్రామము మా నాన్నగారు రవ్వర లక్ష్మయ్య గారు మా తల్లిగారు రవ్వర రామతార వారికి మేము ఇద్దరము అబ్బాయిలము ఒక అమ్మాయి సంతానము వాళ్ళు ఇద్దరు కష్టపడి ఎన్నో విధాల పనిచేసి కార్మిక పని పద్మశాల వృత్తి కుల వృత్తి బట్టలు నేయడం బట్టలు కుట్టడం ఇవన్నీ వివిధ విధాల అన్ని విధాల పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివించారు వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను నా స్కూల్ విద్యాభ్యాసం వచ్చేసి పల్లెటూరు దంతాలపల్లి గ్రామంలో తర్వాత ఇంటర్మీడియట్ హన్మకొండలోని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి పాత ఆర్ఈసీ వరంగల్ ప్రజెంట్ ఎన్ఐటి వరంగల్ నేషనల్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో మట్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఎంటెక్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను ఆ అది రెండు నాలుగు సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వచ్చి ఆర్ఎస్ వరంగల్లోనే టీచర్ గా జాయిన్ అయ్యాను టెంపరీగా తొంభై ఏప్రిల్ లో మా పెళ్లి జరిగింది తొంభై రెండులో లో నాకు గవర్నమెంట్ ఉద్యోగం జయంటి వాడే హైదరాబాద్ లో వచ్చింది తొంభై రెండు అక్టోబర్ పదిహేనున నేను ఇక్కడ లెక్చరర్ గా చేరాను ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ గా పదోన్నతలు పొందుతూ డిఫరెంట్ పొజిషన్స్ లో వర్క్ చేస్తూ గత ఆరున్నర సంవత్సరాలుగా కాలేజీ మంత్రికి ప్రిన్సిపల్ గా చేస్తున్నాను అక్కడ నాకు జీవితం చాలా ఎంతో సంతృప్తినిచ్చింది ఏ విధంగా అంటే ఒక వెయ్యి మంది విద్యార్థుల భవిష్యత్తును మలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున విద్యార్థులు నేను ప్రిన్సిపల్ గా ఉన్నానంటే ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ కాలేజీని ఒక విధంగా చెప్పాలంటే మోడల్ కాలేజీ ఇదంతా ఏంటంటే యూనివర్సిటీ అధికారుల సహాయ సహకారాలతో నేను ఆ నడిపిస్తున్నాను నా కుటుంబమే వాళ్ళ సహాయ సహకారం లేకుండా నేను నేను విజయాలను సాధించానంటే నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటేనే నేను ఈ విధంగా ముందు కలగలుతున్న పద్మ మా భార్య గారు మేము ఇద్దరము ఇచ్చిన వృత్తిలో ఉన్నాము మాకు ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరి విద్యాబుద్ధులతోటి మా ఇద్దరు అమ్మాయిలను కూడా అదే రూట్ లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం మా పెద్ద పేరు తేజస్వి తను ఎంబీబీఎస్ కాకత్య మెడికల్ కాలేజీలో చదువుకున్నది తర్వాత పీజీ మెడిసిన్ వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో చదువుకున్నది తనకు పెళ్లి కూడా జరిగింది అల్లుడి పేరు థర్టీ శ్రవణ్ తను ఇప్పుడు లియమ్స్ స్పెషాలిటీ కోర్స్ చేస్తున్నాడు న్యూరాలజీ సబ్జెక్ట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరు ఇప్పుడు కన్యాకుమారిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇద్దరు అక్కడ చదువుకుంటున్నారు రెండో అమ్మాయి చిన్నమ్మాయి పేరు వర్ణిక తను ఎంబీబీఎస్ ఉస్మాన్ మెడికల్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేసుకున్నది